మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కుసంగి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ ప్రకటిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సంతోషం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ సందర్భంగా వారు తెలిపారు. కేబినెట్ మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు చాలా విలువైన రైతుల కోసము ఏదైతే రైతుంటనే ఏదైతే పట్టుకోమాలని ఆలోచన చేశారో గ్రామాలలో ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించడానికి దీనికన్నా పెద్ద ఇంకా మాట్లాడాలనే లక్ష్యం ఏం లేదు. ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రుణమాఫీ గురించి రైతులందరూ ఎప్పుడు అని ఆలోచన చేసి రైతులందరూ కూడా ఒకటేసారి హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వం అంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పాలి. ఏదైతే 100,000 రూపాయల వరకు రుణమాఫీ అనేది ప్రభుత్వం సూచనలు ఇచ్చేసి ఈ రోజు నుంచి 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు అందరు రైతులకు కూడా సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని చేయడం అనేది హర్షదగ్గ విషయం. దీనికి అందరు కూడా రైతులందరూ కూడా మొత్తం మీద తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఏం లేదు, ఎన్నో రకాలుగా నానా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా చెప్పవలసిన అవసరం చాలా ఉన్నది. వారు చేసిందేమోదో చేయబోయేదేమోదో రేపు చేసేదేమోదో చెప్పలే వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు కానీ రైతు సంక్షేమం కోసము పట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరోనా సమయం నుంచి చూసుకుంటూ వస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉన్నా కొత్త ప్రభుత్వము ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని కూడా 29 రాష్ట్రాల్లో మనదొక కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ కూడా మన కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకొని సహోపేతంగా రైతుల కోసం నేనున్నానని ఎన్ని రకాలుగా చెప్పినా కరెంటు వస్తుందా అని చెప్పేసి 24 గంటల కరెంటు ఉచితం చేసిన ప్రభుత్వం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం, ఎన్నో రకంగా ఆదుకున్న ప్రభుత్వం అంటే ఇది రైతు ప్రభుత్వం అని చెప్పకనే చెప్పొచ్చు అని చెప్పేసి అందరూ కూడా రైతు కాబట్టి మా కుటుంబ గ్రామం తరఫున మరియు మా మండలం తరఫున మా మెదక్ జిల్లా తరఫున కూడా నేను కేసీఆర్ గారు చల్లంగా ఉండాలి, వాళ్ళు ఆయు ఆరోగ్యాలు ఉండాలి, ఇక ముందు కూడా ఆయన బతికినన్ను రోజులు సీఎంగా ఆయన ప్రైమ్ మినిస్టర్గా చూడాలని చెప్పేసి మా గ్రామ తరఫున అందరూ కూడా కోరుకుంటున్నాము. ఆయన ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ, కేసీఆర్ గారు నాయకత్వం.